ఆడియోని మంచి హిట్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా అండి. అండ్ దీంట్లో రెండు కరవోకే సాంగ్స్ కూడా రిలీజ్ చేసాం, వాటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. నాకు తెలిసి తెలుగులో ఇది ఫస్ట్ టైం కరవోకే రిలీజ్ చేయడం. అండ్ మ్యాషప్ కూడా చేసాం ఒక 3 సాంగ్స్ని, ఇది కూడా తెలుగులో ఫస్ట్ టైం అనుకుంటున్నా. ఈ అవకాశం వచ్చిన మా సతీష్ గారికి అండ్ మా హీరో క్రాంతి గారికి, ప్రొడ్యూసర్ వివేక్ గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. థ్యాంక్ యూ. రిలీజ్ అవుతుందండి ఇప్పుడు. నా పేరు సతీష్ అండి, వారధి మూవీ డైరెక్టర్ని. ఆడియో సక్సెస్ చేసినందుకు అందరికీ థ్యాంక్స్. ఈ మంత్ 17th ఇది రిలీజ్కి వెళ్తుంది. ట్రైలర్ ముఖ్య మంచి రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఎ ట్రయాంగిల్ లవ్ స్టోరీ. జానర్ వైజ్ వచ్చేసి ఫిక్షోరియస్ కామెడీ అండి. పేరు క్రాంతి అండి. ఈ మూవీలో లీడ్ ఎవరు ఎక్కువసేపు మాట్లాడ కాంటెస్ట్ ఉంది. ఈ మూవీలో లీడ్ క్యారెక్టర్ చేశాను వినయ్ అని. ఒక చిన్న సాడిజం ఉండే ఫన్ ఏజ్లో ఉంటుంది ఆ క్యారెక్టర్. ఏదో చిన్న సినిమా పెద్ద కష్టాలన్నీ దాటుకొని 17th రిలీజ్ చేస్తున్నాము. అండ్ ఈ మూమెంట్ హోప్ యూ విల్ సపోర్ట్ అస్. ఆ మూవీ వచ్చేసి ఇట్స్ ఎన్ ఆల్రౌండ్ ఎంటర్టైనర్ అండి. అంటే బేసిక్ ఒక లవ్ స్టోరీని ఇన్ని యాంగిల్స్లో ప్రొజెక్ట్ చేయొచ్చు అనేది మాత్రం ఈ మూవీలో తెలుస్తుంది. అంటే యాక్చువల్గా ఫ్రైడే ఎన్నో కొత్త మూవీస్ వస్తూ ఉంటాయి. బేసిక్గా ఏంటంటే చిన్న మూవీకి వెళ్ళటానికి భయపడుతూ ఉంటారు, ఎందుకు డిసప్పాయింట్మెంట్ అని, లేకపోతే 100 రూపీస్కి వర్త్ అయ్యి ఉండకపోవచ్చు అని చెప్పి. బట్ డెఫినెట్గా చెప్తున్నాను, వారిది మాత్రం మీరు పెట్టే మనీకి డెఫినెట్గా మీరు సాటిస్ఫై అవుతారు. ఇది ఒక అద్భుతం గొప్ప మూవీ అని చెప్పను. బట్ సమ్మర్లో కూల్గా ఒక మూవీ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే మాత్రం 100% వారధి దాంట్లోకి ఫిట్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఇట్స్ బేసిక్గా ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అనమాట. ఇట్స్ లైక్, అంటే లవ్ స్టోరీని హ్యూమరస్గా చెప్పడం కొంచెం కష్టమే, బట్ ఇట్స్ అన్ ఎమోషనల్ లవ్ స్టోరీ. నా క్యారెక్టరైజేషన్ ద్వారా చాలా మంచి ఫన్ క్రియేట్ అవుతుంది. ఇట్స్ లైక్, అంటే దీంట్లో కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయండి. అండ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్ వచ్చేసి ఒక క్యారెక్టర్ కనుక గోస్ట్ కనిపిస్తే వాట్ హ్యాపెన్స్, అందరికీ చిన్న చిన్న కోరికలు మిగులుతాయి మనకి. మనకి మనుషులకి జనరల్గా కార్ కొనుక్కోవాలని, లేకపోతే నాకు హీరో కావాలని ఇలాంటి కోరికలు ఉంటాయి, కానీ వాటికి కొంచెం డిఫరెంట్ కోరికలు ఉంటాయి. అండ్ లైక్ యూనో, మన పీకే మూవీ చూస్తే కనుక ఒకడు వచ్చి డబ్బులు అడుగుతూ ఉంటాడు, ఎందుకురా వీడు డబ్బులు అడుగుతున్నాడు అని చెప్పేసి అమెరికన్ అలా వెనక్కి వెళ్ళి తిరిగి చూస్తే కనుక హీ వాంట్స్ టు ఫీడ్ హిస్ వైఫ్ ఇన్ 5-star హోటల్ ఒక 500 రూపీస్కి. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క వింత కోరిక ఉంటుంది. దాంట్లో చిన్న నావెల్టీ ఉన్న కోరికల మీతో కొంతమంది మిగిలిపోయి ఉన్న ఆత్మల గురించి, వాటితో పాటు ఒక లవ్ బ్యాక్డ్రాప్లో నడుస్తున్న ఒక స్టోరీ. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. అండ్ మీ అందరూ ఈ 17th మా మూవీ చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్. చాలా చాలా హ్యాపీగా ఉంది. హ్యాపీయెస్ట్ డే నాకు. ఎప్పటి నుంచో నేను మా టీమ్ వెయిటింగ్ అనమాట ఈగర్లీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి. ఐ థింక్ బెస్ట్ డేట్ అనే అనుకుంటున్నాము. యాక్చువల్లీ మా టీం మాత్రమే కాదు, సోషల్ సైట్స్లో అండ్ పబ్లిక్ నుంచి కూడా మాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ వాళ్ళు ఎప్పుడు రిలీజ్ అని చాలామంది అడిగారు నన్ను. అది వింటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది రిలీజ్ అని, దే ఆర్ వెయిటింగ్ టు వాచ్ ది ఫిల్మ్ అని అనిపించింది. అది ఇంకా మాలో కాన్ఫిడెన్స్ని ఇంకా పెంచింది. ఇంకా ఇప్పటివరకు రిలీజ్ చేసిన ప్రోమోస్ కానీ ట్రైలర్స్కి అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ ఇచ్చారు. ఇంత అంటే మేము ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. మేము కొన్ని రీసెంట్గానే స్టార్ట్ చేసాం ప్రమోషన్, కానీ అప్పటికే చాలా రీచ్ అయిందని అర్థమైంది. అండ్ యా, మీ సపోర్ట్ చాలా అవసరం మాకు ఇప్పుడు. ప్లీజ్ సపోర్ట్ అస్, వాచ్ ది ఫిల్మ్. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. థ్యాంక్స్, థ్యాంక్ యూ. నా క్యారెక్టర్ పేరు వచ్చేసి ఆరాధన. ఇప్పటివరకు చాలా వాటిలో చెప్పాను, ఒకరు ఆరాధించే విధంగానే ఉంటుంది ఆ క్యారెక్టర్. అంటే ప్రతి లవర్ తన గర్ల్ ఫ్రెండ్ అలా, అదే ఐ మీన్ ప్రతి అబ్బాయి తన గర్ల్ ఫ్రెండ్ అలా ఉంటే బాగుండని అనుకుంటారు. అంత ప్యూర్గా లవ్ చేస్తుంది. సో లవ్ ఎలా కూడా ఉంటుందా అనేది నా క్యారెక్టర్ ద్వారా కన్వే చేశారు.